మహాకూటమి ప్రచారంలో సండ్ర వెంకట వీరయ్యకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని కప్పలబంధం గ్రామంలో మహాకూటమి ప్రచారంలో భాగంగా తాజా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు గ్రామ ప్రజలు పూలవర్షం కురిపించి బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేద కుటుంబంలో పుట్టి డబ్బుకు అమ్ముడు పోకుండా ప్రలోభానికి లొంగకుండా నిరుపేదల ఆత్మగౌరవానికి సత్తుపల్లి ప్రతిష్టను హైదరాబాద్ నడిబొడ్డున నిలిపానని అన్నారు. 4.5 ఏళ్లుగా ఈ ప్రభుత్వం సామాజిక న్యాయం దెబ్బతీసిందని, నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లకు బిల్లు ఇవ్వలేదని అన్నారు. మహాకూటమి అధికారంలోకి వస్తే వారి స్వంత స్థలంలో 5 లక్షలతో ఇల్లు కట్టిస్తామని, డ్వాక్రా మహిళలు 1 లక్ష రూపాయలు రుణమాఫీ అమలు చేయడం, వారి ఖాతాలో 10,000 జమ చేస్తామని మరియు ఉచితంగా 6 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని, సన్నబియ్యం 6 కిలోలు, నిరుపేదలకు 200 యూనిట్లు కరెంటు బిల్లు లేకుండా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణను కాపాడడం కోసం కాంగ్రెస్ పార్టీ టీడీపీ కలవడం జరిగిందని, ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ విజయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహాకూటమి నాయకులు కృష్ణారెడ్డి, తేల్లూరి లాలయ్య, దుర్గాప్రసాద్, బోబోలు లక్ష్మణరావు, అశోక్ రెడ్డి, నర్సిరెడ్డి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. గతంలో ఉన్న ప్రభుత్వాలు ఇచ్చిన పెళ్లిలైనాయి వేలు పడ్డారు. అట్లాంటి చోట సొంత స్థలాలు కూడా కొని ఇవ్వాలని చెప్పి కొంతమంది పాత ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనకు వచ్చినాయి. మన నియోజకవర్గంలో 10,000కు పైగా ఇల్లు ఉన్నాయి ఆన్లైన్ నుండి. ఇంకా కొన్ని ఇల్లు లేకుంటున్న ఆన్లైన్ లో లేవు. అట్లాంటి వారి కోసం ఎవరైతే ఇల్లు కట్టుకొని స్లాబ్ వేశారో బిల్లులు రాకుండా బేస్మెంట్ లెవెల్ ఉన్నాయి.